హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, మోటివేషనల్ కోచ్, క్లినికల్ హిప్నోథెరపిస్ట్. ఈరోజు ఒక ప్రత్యేకమైన కథను మీకు తెలియచేయాలనుకుంటున్నాను. ఒక భయంతో ఆందోళనతో ఇబ్బందికరంగా ఉంటున్న ఒక అమ్మాయిని తన తల్లి ప్రేరేపణ ద్వారా, ఆలోచన విధానాన్ని మార్చడం ద్వారా ఎలా ఆ అమ్మాయిలో మార్పు వచ్చిందో, అటువంటి ఒక అద్భుతమైన కథను మనం విందాం. ముందుగా ఫ్రెండ్స్, ఈ కథను మీరు వినబోయే ముందు నా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్స్ తెలియచేయండి. ఇప్పటికే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, దాన్ని బట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక పాప 10వ తరగతి పరీక్షలు రాస్తుంది. ఆ పాపకి ఎంతో భయం, ఫెయిల్ అవుతానేమో అని, సక్సెస్ కాలేనేమో అని, రిజల్ట్లో ఎక్కువ మార్క్స్ రావేమో అని భయము, ఆందోళన ఎక్కువ అవుతుంది. తన ఆందోళన తల్లి కొన్ని రోజుల నుంచి గమనిస్తుంది. అమ్మా, నాకు భయమేస్తుంది అని ఎప్పుడూ చెప్తుంది. అయినా కూడా ఆ తల్లి లెక్క చేయలేదు. ధైర్యంగా ఉండు, ఆత్మవిశ్వాసంతో ఉండు అని చెప్తూ ఉండేది. అయినా ఆ పాప తన లైఫ్లో యథావిధిగా కంటిన్యూ చేస్తూ ఉండేది. ఇలా ఉంటున్న క్రమంలో ఒకసారి తల్లికి వచ్చిన ఒక అద్భుతమైన ఆలోచన తన కూతురు పట్ల, తన కూతురికి మార్పును తీసుకురాగలిగింది. ఆ తల్లి ఇలాగే ఒకరోజు, అమ్మ నాకు భయం వేస్తుంది, పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి, నాకు భయం వేస్తుంది అని చెప్పినప్పుడు ఆ తల్లి ఆ కూతుర్ని చేయి పట్టుకొని లాక్కెళ్ళి వంట రూమ్లోకి తీసుకెళ్ళింది, కిచెన్లోకి తీసుకెళ్ళింది. ఏంటి మా అమ్మ ఇలా చేస్తుందని అమ్మాయి భయము, ఆందోళన ఎక్కువైంది. నువ్వు కామ్గా ఉండు, నేను చెప్పే విషయాన్ని బాగా గ్రహించని చెప్పి ఆ తల్లి 3 బౌల్స్ తీసుకుంది. ఆ 3 బౌల్స్లో మొదటి బౌల్లో దాని నిండగా నీళ్లు పోసి దాంట్లో ఒక క్యారెట్ పెట్టింది. 2వ బౌల్లో సేమ్ అదే విధంగా నీళ్లు పోసి ఎగ్ గుడ్డుని పెట్టింది, ఒక కోడిగుడ్డుని పెట్టింది. 3వ బౌల్లో కాఫీ గింజల్ని పెట్టింది. ఈ 3 బర్నర్స్ ద్వారా ఒక బాగా వేడి చేయడం జరిగింది. ఇదంతా కూతురికి అయోమయంగా ఉంది. నేను ఏమంటున్నాను, నాకు భయము, ఆందోళన అంటున్నాను, అమ్మేంది ఇలా ఒక గిన్నెని వేడి చేయడమేంది, లేదా ఈ 3 గిన్నెలు తీసుకుని వేడి చేయడమేంది అనేది అర్థం కాలేదు. ఆ సమయంలో ఆ తల్లి చాలా సీరియస్గా ఆ మొదట బౌల్లో, 2వ బౌల్లో, 3వ బౌల్లో ఉంటున్న వాటిని బాగా వేడి చేసేసింది. తరువాత మొదటి బౌల్లో ఉన్న క్యారెట్ని తీసి ఆ పాపకు చూపించినప్పుడు, దాన్ని స్పర్శించినప్పుడు, దాన్ని టచ్ చేసినప్పుడు నుజ్జునుజ్జు అయిపోయింది. అంటే సమస్య వచ్చినప్పుడు ఇలా నుజ్జునుజ్జవుతూ, బాధగా ఉంటూ, ఇబ్బందికరంగా మారొద్దు అనే విషయాన్ని నేను నీకు తెలియజేస్తున్నాను అనే విధంగా చెప్పింది. ఇక 2వది ఎగ్ బాగా స్టిఫ్ అయిపోయి, గట్టిగా గడ్డగట్టుకొని, లేదా స్టిఫ్నెస్ అయిపోయింది. అంటే సమస్య వస్తున్నప్పుడు నువ్వు ఇలా స్టిఫ్గా ఉండాల్సిన అవసరం లేదు, సమస్య వచ్చిన దాన్ని ఎదుర్కో అనే విధంగా చెప్పింది. ఇక 3వది 3వ బౌల్లో ఉన్న ఆ యొక్క కాఫీ గింజలు, ఆ కాఫీ గింజలు ఆ నీటినంతటిని, ఆ బౌల్లో ఉన్న నీళ్ళంతటిని రంగు మార్చింది, ఆ నీళ్ళంతటిని సువాసనగా మార్చేసింది. అందుకని ఆ కూతురుతో చెప్పింది, ఈరోజు నుంచి నువ్వు బతికితే ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో, ఎఫెక్టివ్గా, ఆనందంగా, ఉత్సాహంగా, కాన్ఫిడెంట్గా బతుకు, అంతేగాని పిరికిదానిలాగా భయము, ఆందోళన ఇలాగే కొనసాగించవద్దు. అందుకని నీ లైఫ్లో చేంజ్ అవ్వాలి. ఏ విధంగా కాఫీ గింజలు ఎఫెక్టివ్గా అనేక మందికి స్మెల్ని, ప్రభావాన్ని, కలర్ని చూపిందో, నీ లైఫ్లో కూడా చూపాల అని ఆ పాపని మోటివేట్ చేసింది. అది జరిగిన కొన్ని రోజులకు ఆ పాప ఆత్మవిశ్వాసం, ధైర్యంతో ముందుకెదిగి సక్సెస్ఫుల్గా తయారైంది. డియర్ ఫ్రెండ్స్, ఇది కథ అయిండొచ్చు, కానీ దీంట్లో ఎంతో వాస్తవం. ఇంకా భయము, ఆందోళన, పిరికితనము, లేదా వాడేమనుకుంటాడో, వీడేమనుకుంటాడు, ఇవన్నీ పక్కన పెట్టి ధైర్యము, ఆత్మవిశ్వాసాన్ని కూడబెట్టుకొని ముందుకెళ్ళండి. మీ పనిలో మీరు సఫలీకృతమవుతారు. అదేవిధంగా ఫ్రెండ్స్, ఈ ఛానల్లో ఈ కథను అనేక మందికి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి అద్భుతమైన కథలు, మోటివేషన్ క్లాసెస్, ఇటువంటి అన్ని ఈ లైఫ్ కీ ఛానల్ ద్వారా మీరు వింటారు. థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.